నేను మీకు అంటే ఏంటంటే వంగ చెట్లు ఎలా ఉన్నాయో చూపిస్తానికి వచ్చానన్నమాట. మొన్న కొంచెం చూపించాను కదా ఈ మొక్క రాలేదు అనేది, మీకు గుర్తుందో లేదో. ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం బాగా ఈ మొక్క అనేది వస్తుందన్నమాట. ఈ లింగాక్షి మొక్కలు కూడా ఏంటంటే కొంచెం బాగా ఇంప్రూవ్ అయ్యాయి. పాపం వీటిల్లోకి ఏమి వేయలేదు. ఏంటంటే హడావిడిగా మొక్కలు గిట్టుకుబారిపోతున్నాయి. వీటిని తీసి వేరే దాంట్లో వెయ్యాలి అనే ఉద్దేశంతో వేసామన్నమాట. వేస్తే ఏంటంటే అవే వచ్చేసినాయి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎరువు తెచ్చిపెట్టింది, వాటికి వేయడానికి టైం కుదరట్లేదు అబ్బా. అసలుకే చూసారు కదా, ఇది ఈ మొన్న ఈ మొక్క తెచ్చేసినాం కదా మన అడవి మల్లి అని చెప్పేసి, అది కూడా కొన్ని బ్రాంచెస్ అన్ని ఇలా పెట్టుకుంటుంది. కొన్ని బ్రాంచెస్ ఇవి ఇగుర్లు పెట్టుకుంటుంది అన్నమాట. దీన్ని కొంచెం దీంట్లో వేసిన మొన్న వీడియోలో లాస్ట్ వీడియోలో చూపించాను కదా, దీంట్లో కొంచెం ఎరువు అండ్ ఏంటంటే ఎండిపోయిన తామరాకులు వేసాం కదా, ఇది అన్నమాట. ఇది చూడండి, ఇది బాగా పూత పూసుకుంటుంది. నేను ఫెర్టిలైజర్ ఇచ్చాను కదా, ఆ ఫెర్టిలైజర్కి దీని మీద చిన్న చిన్న ఏమున్నాయంటే పురుగు లాంటి గిజ్ 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 అంటున్నాయి. అవి వచ్చి వాళ్తూ పాపం దీనికి చాలా డిస్టర్బెన్స్గా ఉండింది. ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత అది లేదన్నమాట. ఇప్పుడు ఫ్రీగా ఉంది మొక్క కానీ ఆకు కానీ ఇంకా పూత కానీ. ఏంటంటే ఇంకా ఫ్రీ అయిపోతుంది బాగా అన్నమాట. ఇంకా మనకి ఒకవేళ నిలబడిన కాయలు కూడా నిలబడచ్చు. ఇంకా పూత అనేది మంచిగా కూడా రావచ్చు అన్నమాట. నేను ఇప్పుడు మళ్ళా మీకు మన ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మళ్ళా మీకు చూపిస్తాను అన్నమాట. మళ్ళీ మనం అక్కడికి ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అక్కడ ఒక అంటే నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు దాన్ని ఏమంటారు అనేసి. ఆ మొక్క పేరు నేను చిన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటుందన్నమాట. ఆ మొక్క అయితే మలిసింది, మలిసి బీభత్సమైన ఆ బ్రాంచెస్ వేసుకొని ఇంత పెద్ద మొక్క అయిందన్నమాట. ముందే ఏడుస్తున్నాం డ్రాగన్ ఫ్రూట్స్ సరిగ్గా రావట్లేదు, ఇంకా కాయలు కాయలేదు, ఉంచుదామా తీసేద్దామా ఏంటబ్బా అన్నట్టు, దానికి ఎన్ని రోజులు వయసు వచ్చిందా లేదా అనేది పక్కన పెట్టేసి, ఇంకా కాయలేదు అందరికి కాస్తున్నాయి అందరికి కాస్తున్నాయి మాకు కాయలేదు అనే ఒకటే ఇదే తప్ప ఆ తపనలో ఉంటే ఇది వచ్చి మళ్ళీ మూలిగే నక్క మీద మరి ఒక తాటికాయ అని చెప్పేసి దాంట్లో మలిసిందని దాన్ని తీద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. అందుకని ఈరోజు తీసేసాను అన్నమాట ఆ మొక్కని. దీని పేరు ఏంటో పేరు మా నాకేం గుర్తు రావట్లేదు. ఈ దీనికి ఎక్కడన్నా ఇగురు కానీ ఏమన్నా కానీ వస్తుంది అనుకో, దీనికి సాయి ఆమె చూస్తూనే ఉంటారు, ఏమన్నా పువ్వు వస్తుందా ఏమన్నా కాయ కాస్తుందా అని చెప్పేసి. దీంట్లో నేను ఏం చేసిన అంటే మళ్ళీ ఒక లింగాక్షి మొక్క ఒకటి వేసా దీంట్లో. ఎందుకులే ఈ కాసింది లేదు పెట్టింది లేదు అని చెప్పేసి దీంట్లో మళ్ళీ ఒక లింగాక్షి మొక్క వేసాను చూపించాను. అది కూడా మంచిగా వస్తుందో పోద్దు చెప్పండి. దీన్ని అంటే దీన్ని ఏమంటారు కట్ చేద్దాము ప్రూనింగ్ చేద్దాము అనుకుంటున్నాను అనమాట. దీనికి కత్తి అనేది దొరకలేదు నాకు, కట్టరు ఆ కట్టర్ కోసం వెయిట్ చేస్తున్నా నేను. కట్ చేసేసి దీన్ని లిమిటెడ్గా పెంచాలి. ఇంత అంటే చిక్కర బక్కరగా పక్కన అంత బ్రాంచెస్ దీనికి పక్కన అంత బ్రాంచెస్ ఇదో ఇలా మేము దాన్ని అంటే కంట్రోల్ చేసే లోపలే పెరిగిపోయింది ఇది. చూడు ఇవి కూడా ఇలా వచ్చేసాయన్నమాట, చాలా చాలా వచ్చేసాయి. ఇవంతా కట్ చేసేయాల, కట్ చేసి పక్కకు తీసి పెట్టేసేస్తే అవి చక్కగా ఇట్లా లోపలికి పోతాయి అన్నమాట. ఇది ఇటు లోపలికి పోకుండా ఇది ఎటుబడి చాటు అడ్డదిడ్డంగా పెరిగిపోతుంది అసలుకైతే కనుక. ఇది దీన్ని అడ్డదిడ్డం కట్ చేసేస్తే చక్కగా పోతుంది, లేదంటే దాని ఇష్ట ప్రకారం ఎటుబడితే అటు పోతుంది అది. ఇది ఇది ఒకటి పైకి ఒకటి కిందకి ఒకటి ఇట్లా ఒకటి అట్లా అట్లా పోతుంది అన్నమాట. అది విషయం, ఇది తీసేయాలనుకున్నా తీసేసా దీన్ని అయితే నేను ఇంకా ఓకేనా. మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకనే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఏమాత్రం నాకు ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ
మీకేంటంటే రేపు ఇంకొక మంచి వీడియో అయితే తీసి పెడతాను కదా, ఈరోజుంటికి ఇదే. బాయ్ 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 బాయ్. ఫోజీ ఈ ఫోన్ భలే సతాయిస్తుంది తెలుసా, లెంత్ ఎక్కువ అయితే అసలు వీడియో పెట్టలేను. నాకు మధ్యాహ్నం కూడా భలే తలనొప్పి వచ్చింది అసలు పొద్దున్న వీడియో పెట్టేటప్పుడు, అందుకని కొంచెం 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 అసలు ఇది ఎడిటింగ్ అంటేనే తలనొప్పి వస్తుంది నాకు. అవును తలనొప్పి ఎడిటింగ్ ఇది.